మీరు కూడా గన ఛానల్ ఫస్ట్ టైం విచ్చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అయిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ సత్య భారతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ యాప్ పిఆర్ అకాడమీ అయితే మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఎస్ఎస్సి జీడి నోటిఫికేషన్ రానే వచ్చేసింది అయితే మీరు ఈ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే అప్లై చేయడం అంటే వన్ మంత్ టైం ఉంది కదని చెప్పేసి లేట్ చేయకుండా మంచి ముహూర్తం కోసం వెయిట్ చేయకుండా మెయిన్ మ్యాచ్లు లెక్క పెట్టుకోకుండా వెంటనే అప్లై చేసేయండి అయితే అప్లై చేసిన తర్వాత మీరు చేయవలసిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సిలబస్ పేపర్ని డౌన్లోడ్ చేసుకోవడం అలాగే ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ని తెలుసుకోవడం ప్రతి ఒక్కరూ ఎగ్జామ్ అవగానే హార్డ్ వర్క్ చేస్తారు ఈ హార్డ్ వర్క్ని కూడా స్మార్ట్గా చేసేవాడే తొందరగా సక్సెస్ సాధిస్తాడు అయితే ఈ స్మార్ట్ వర్క్ ఎలా చేయాలంటే ఫస్ట్ మనం సిలబస్ పేపర్ని డౌన్లోడ్ చేసుకుంటాం కదా ఏది చదవాలో తెలుసుకుంటాం అలాగే ఏది చదవాలో తెలుసుకునే దాంతోపాటు ఏది చదవకూడదో కూడా తెలుసుకుంటే మీ వర్క్ స్మార్ట్గా అవుతుంది అయితే మనకి ఈ ఎస్ఎస్సి జీడీలో కొన్ని ప్రీవియస్ బిట్స్ని ఇవ్వడం జరిగిందనమాట అయితే ఈ ప్రీవియస్ బిట్స్ని చూస్తే మీకు అంటే ఏ చాప్టర్ నుంచి బిట్ వస్తుంది అలాగే ఏ లెవెల్లో వస్తుంది అనే విషయం మీకు తెలుస్తుంది మీకు ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ యుద్ధంలో రాజు మీరైతే మీ వెనుకుండి నడిపించే సైన్యమే మేము మీ ఎగ్జామ్ యొక్క ప్రతి చివరి నిమిషం వరకు తోడుండి మీకు సపోర్ట్ చేస్తూ మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తాం అయితే మీరు కూడా మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అయితే ఈరోజు ఈ వీడియోలో కొన్ని ప్రీవియస్ బిట్స్ని డిస్కస్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఎవరెవరి మధ్య 1944లో కోహిమా యుద్ధం జరిగింది ఈ క్వశ్చన్ వచ్చేసి ఎస్ఎస్సి జీడీలో మనకి 2021లో 11వ నెలలో 17వ తేదీన జరిగిన ఈవినింగ్ సెషన్లో జరిగిన క్వశ్చన్ ఇది ఆప్షన్స్ చూద్దాం ఆప్షన్ 1 జపాన్ దళాలు మరియు కమ్యూనిస్ట్ చైనీస్ దళాలు ఆప్షన్ 2 రాయల్ బర్మీస్ ఆర్మీ మరియు బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ ఆప్షన్ 3 ఇంపీరియల్ జపాన్ దళాలు మరియు బ్రిటిష్ ఇండియన్ దళాలు ఆప్షన్ 4 చైనీస్ దళాలు మరియు బ్రిటిష్ ఇండియన్ దళాలు యువర్ కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఎస్ ఆప్షన్ 3 ఇంపీరియల్ జపాన్ దళాలు మరియు బ్రిటిష్ ఇండియన్ దళాలు అయితే మనకి 1944లో కోహిమా యుద్ధం జరిగింది కదా ఈ కోహిమా అనేది ప్రజెంట్ నాగాలాండ్ రాష్ట్రం రాజధానిగా చెప్పుకుంటాం అయితే ఈ 1944 చూసుకుంటే 1939 నుంచి 1945 వరకు మనకేం జరిగింది రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది అయితే ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగిన అనేక యుద్ధాల్లో ఈ 1944 కోహిమా యుద్ధాన్ని భీకర యుద్ధంగా పేర్కొంటారు అయితే ఈ జపాన్ దళాలు ఉన్నాయి కదా ఈ జపాన్ దళాలు వచ్చేసి మనకి నాగాలాండ్లోని కోహిమా శిఖరాన్ని ఆక్రమించుకోవాలని వీళ్ళు యుద్ధం చేయడం జరుగుతుంది అయితే మనకి ఈ బ్రిటిష్ ఇండియన్ దళాలు ఈ జపాన్ ఎదిరించి ఓడించేస్తాయి మనకి యుద్ధంలో ఈ బ్రిటిష్ ఇండియా వాళ్ళే గెలవడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కింది ఏ రాజవంశం ఢిల్లీ సుల్తానేట్లో భాగం కాదు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైనస్టీస్ వాజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద ఢిల్లీ సుల్తానేట్ ఇది మనకి ఎస్ఎస్సి జీడీలో 2021 11వ నెల 17వ తేదీన ఈవినింగ్ అంటే అదే సెషన్లో ఈ మళ్ళీ క్వశ్చన్ రావడం జరిగింది అయితే ఆప్షన్స్ చూద్దాం ఆప్షన్ 1 లోడీ ఆప్షన్ 2 ఖిల్జీ ఆప్షన్ 3 సూర్ ఆప్షన్ 4 బానిస అయితే మనకి ఈ ఢిల్లీని ఢిల్లీ సుల్తానేట్ అంటే రాజ్యం అనమాట ఇస్లాం పరిభాషలో సుల్తానేట్ అనగా రాజ్యము ఈ రాజ్యానికి అధిపతియే సుల్తాన్లు మనకి ఈ ఢిల్లీని రాజధానిగా చేసుకుని భారతదేశాన్ని 5 రాజవంశాలు అనేవి పరిపాలించడం జరిగింది అయితే మనకి 1206 నుంచి 1526 వరకు ఒక 5 వంశాలు పరిపాలిస్తాయన్నమాట 5 వంశాలు చూసుకుంటే ఫస్ట్ది బానిస వంశం పరిపాలిస్తుంది అలాగే రెండవది ఖిల్జీ వంశం పరిపాలిస్తుంది మూడవది తుగ్లక్ వంశం పరిపాలిస్తుంది తుగ్లక్ వంశం నాలుగవది సయ్యద్ వంశం పరిపాలిస్తుంది ఐదవ వంశం చూసుకుంటే గనక లోడీ వంశము పరిపాలించడం జరుగుతుంది లోడీ వంశం 5 చూడండి మొదటిదేమో బానిస వంశం రెండవదేమో ఖిల్జీ వంశం మూడవదేమో తుగ్లక్ వంశం నాలుగవదేమో సయ్యద్ వంశం ఐదవదేమో లోడీ వంశం అయితే చూసుకుంటే మనకి ఖిల్జీ వంశం అనేది తక్కువ కాలం పరిపాలిస్తుంది అలాగే తుగ్లక్ వంశం చూసుకుంటే ఎక్కువ కాలం పరిపాలించడం జరుగుతుంది అయితే మనకి ఈ మూడు కూడా తురుష్క జాతికి చెందినవన్నమాట ఈ మూడు వంశాలు కూడా తురుష్క జాతి అలాగే ఇది వచ్చేసి మనకి ఆఫ్ఘన్ జాతికి సారీ సయ్యద్ వచ్చేసి అరబ్ జాతికి చెందింది ఈ ఐదవది వచ్చేసి ఆఫ్ఘన్ జాతికి చెందింది ఐదవది అంటే ఏం జాతమ్మా
ఆఫ్ఘన్ జాతి అన్నమాట. లోడి వంశమేది ఆఫ్ఘన్ జాతి, సయ్యద్ వంశమేది అరబ్ జాతి, ఈ బానిస ఖిల్జీ తుగ్లక్ అనేవి తురుస్క జాతి అన్నమాట. అయితే మనకి ఇప్పుడు ఆప్షన్స్ చూడండి, ఒకటి లోడి వంశము, ఖిల్జీ వంశము, సూర్ వంశము, బానిస వంశము. మరి ఈ నాలుగింట్లో మనకి ఢిల్లీ సల్తనట్లో రాజ భాగం కానిది ఏంటంటే ఆప్షన్ 3 సూర్ వంశం. చూడండి మళ్ళీ సూర్ వంశం ఏంటంటే మన భారతదేశానికి నాలుగవ విదేశీ దండయాత్ర చేసిన విదేశీయులు ఎవరు చెప్పుకున్నాము, ఆఫ్ఘన్లని చెప్పుకున్నాం. అయితే భారతదేశానికి దండయాత్ర చేయడానికి వచ్చిన నాలుగో విదేశీయులు ఆఫ్ఘన్లు అయితే, ఈ ఆఫ్ఘన్లో మొదటి వంశమే లోడి వంశం, అలాగే ఈ రెండవ వంశమే సూర్ వంశం అన్నమాట. ఇది రెండవ వంశం, ఇది రెండవ వంశము సూర్ వంశము. ఆఫ్ఘన్ జాతి వీళ్ళు కూడా మనకి ఆఫ్ఘన్లో మొదటి వంశం ఏదంటే లోడి వంశం. ఇప్పుడు మనకైతే ఆప్షన్ ఏది ఢిల్లీ సల్తానేట్లో భాగం కానిదంటే ఆప్షన్ 3 సూర్ వంశం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వారిలో భారతదేశ స్వాతంత్ర అంతర్గత పోరాటాన్ని దృష్టిలో ఉంచుకొని ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి 2021లో 11వ నెలలో 18వ తేదీన జరిగింది. ఇది ఆఫ్టర్నూన్ సెషన్ జరిగింది అనమాట, నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ సెషన్ జరిగింది. దీని ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆప్షన్ 2 బీఆర్ అంబేద్కర్, ఆప్షన్ 3 జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ 4 మౌలానా అబుల్ కలాం ఆజాద్. యువర్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఎస్. ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే బుక్ని ఎవరు రాశారు మనకి? మౌలానా అబుల్ కలాం ఆజాద్. నేను చెప్పేటప్పుడు నాతో పాటు మీరు కూడా వీడియో చూస్తున్నప్పుడు చెప్తూ ఉండండి, అంటే మీరు మాట్లాడుతుంటే మీరు ఎగ్జామ్ రాసే టైంకి బిట్టొచ్చిందనుకోండి, అప్పుడు మీకు వెంటనే గుర్తొస్తుంది, అరే అప్పుడు మేడం చెప్పారు కదా, మేడం చెప్తేటప్పుడు నేను కూడా వెనక్కి చెప్పాను, మేడం అలా చెప్తే నేను ఇలా చెప్పానని చెప్పేసి మీ స్టైల్లో మీరు చదువుకోండి, బాగా గుర్తుంటుంది ఇంకా. అందుకే నేను చెప్పేటప్పుడు నాతో పాటు మీరు కూడా వెనక అలాగా చెప్తూ ఉండండి. అయితే మనకి ఇప్పుడు కరెక్ట్ ఆప్షన్ ఏదమ్మా? మౌలానా అబుల్ కలాం ఆజాద్. అయితే మనకి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అనే అతను భారతదేశానికి మొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి, మొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు? విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. ఇతను భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. అలాగే ఇతని జన్మదినమైన నవంబర్ 11ని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటారు. చూడండి, జాతీయ విద్యా దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవం ఎప్పుడంటే నవంబర్ 11న జరుపుకుంటారు. నవంబర్ 11 ఎందుకు జరుపుకుంటారంటే అది మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి రోజన్నమాట. ఇతను మనకి భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. అయితే నెక్స్ట్ మనం ఈ ఆప్షన్స్ చూసుకుంటే కనుక ఫస్ట్ ఆప్షను సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చూసుకుంటే ఇతను వచ్చేసి మన భారతదేశ మొదటి హోంశాఖ మంత్రి. ఎవరమ్మా ఇతను? మనకి భారతదేశ మొదటి హోంశాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. అలాగే మనకి 1931లో ఐఎన్సి సమావేశం జరుగుతుంది కదా కరాచీలో, దానికి ఇతను అధ్యక్షత వహించడం జరిగింది. 1931లో ఐఎన్సికి అధ్యక్షత వహించారు. ఆ అధ్యక్ష ఐఎన్సి సమావేశం ఎక్కడ జరిగిందంటే కరాచీలో జరుగుతుంది. అలాగే మనకి ప్రపంచంలో అతి ఎత్తైన విగ్రహం చూసుకుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహమే. ప్రపంచంలో అతి ఎత్తైన విగ్రహం ఏది? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహము. దాని ఎత్తు వచ్చేసి 182 అడుగులు. దాని ఎత్తు ఎంతమ్మా? 182 మీటర్లు. ఇవి ఎత్తు 182 మీటర్లు. అలాగే అడుగులు అయితే 597 అడుగులు, 597 అడుగులు అన్నమాట. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం ఏదంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహము. ఇది గుజరాత్లో ఉంది. అయితే మనకి గుజరాత్ అసెంబ్లీ స్థానాలు కూడా 182. చూడండి, ప్రపంచంలో అతి ఎత్తైన విగ్రహం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహము, దాని ఎత్తు వచ్చేసి 182 మీటర్లు. అలాగే గుజరాత్ యొక్క అసెంబ్లీ స్థానాలు కూడా మనకి 182. అయితే మనకి ఇతను 1928లో సత్యాగ్రహం జరుగుతుంది కదా బార్డోలీ ప్రాంతంలో, 1928లో బార్డోలి సత్యాగ్రహం జరుగుతుంది బార్డోలిలో. ఈ బార్డోలి అనేది మనకి గుజరాత్ రాష్ట్రంలో ఉంది, బార్డోలి సత్యాగ్రహం. అందుకే మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని బార్డోలి వీరుడిగా పేర్కొంటారు. అయితే మనకి ఈ సర్దార్ అనే బిరుదుని గాంధీ తాతగారు ఇస్తారు. ఇతనికి ఎవరు ఇస్తారమ్మా? మనకి గాంధీ తాత, గాంధీజీ.
గాంధీ తాత గారు ఇస్తారు మనకి ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ని అంటే ఎప్పుడు ఇస్తారంటే బార్డోలి సత్యాగ్రహం సమయంలో ఇతనికి ఈ బిరుదును అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే మనకి ఇలాంటి బిట్స్ అనేవి కొన్ని చాలా ఇంపార్టెంట్ మనకి చాలా ఉద్యమాలు జరిగాయి కదా స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా అయితే ఆ ఉద్యమంలో ఎవరికి ఎవరు ఏ బిరుదును ఇచ్చారు ఎవరు ఏ బిరుదును త్యజించారు అనే బిట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అయితే మనకి చూసుకుంటే 1928 లో బార్డోలి సత్యాగ్రహంలో మనకి గాంధీజీ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి సర్దార్ అనే బిరుదుని ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూసుకుంటే మనకి భారతదేశ మొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది ఇతనేమో భారత న్యాయశాఖ మంత్రి మొదటి న్యాయశాఖ మంత్రి ఎవరమ్మా ఇతను భారతదేశ మొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది అలాగే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆధునిక మనువు అని పేర్కొంటారు అలాగే భారత రాజ్యాంగ పితామహుడిగా కూడా పేర్కొంటారు అయితే మనకి ఇతని బుక్స్ వచ్చేసరికి చూసుకుంటే ద అన్టచబుల్స్ అనే గ్రంథాన్ని రాయడం జరుగుతుంది అలాగే గాంధీ అండ్ గాంధీయిజం అనే బుక్ రాయడం జరుగుతుంది బుద్ధ అండ్ హిస్ ధర్మ అనే బుక్ రాయడం జరుగుతుంది అలాగే హూవర్ సోద్రాస్ అనే బుక్ రాయడం కూడా జరుగుతుంది అయితే మనకి ఈ బిఆర్ అంబేద్కర్ గారి సమాధి చూసుకుంటే చైత్రభూమి ఇతని సమాధి పేరేంటమ్మా చైత్రభూమి ఇతని సమాధి పేరు చైత్రభూమిగా పేర్కొంటారు అలాగే ఆధునిక మనువుగా పేర్కొంటారు భారత రాజ్యాంగ పితామహుడిగా పేర్కొంటారు ఇతనేమో భారతదేశానికి మొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు అలాగే ఇతని బుక్స్ చూసుకుంటే ద అన్టచబుల్స్ గాంధీ అండ్ గాంధీయిజం అలాగే బుద్ధ అండ్ హిస్ ధర్మ హూవర్ సోద్రాస్ అనే బుక్స్ రాయడం జరుగుతుంది అలాగే ఇతను మూక్ నాయక్ బహిష్కృత భారత్ అనే జర్నల్స్ కూడా నడపడం జరిగింది నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం జవహర్ లాల్ నెహ్రూ ఈ జవహర్ లాల్ నెహ్రూ చూసుకుంటే మనకి భారతదేశం మొట్టమొదటి ప్రధాని ఎవరమ్మా జవహర్ లాల్ నెహ్రూ అలాగే ఇతను మన భారతదేశం మొట్టమొదటి విదేశాంగ మంత్రిగా కూడా పనిచేశారు ఇతను వచ్చేసి విదేశాంగ మంత్రిగా పనిచేశారు అలాగే ఇతను పదవిలో ఉంటుండగా మరణించిన మొదటి ప్రధాని కూడా ఇతని అంటే పదవిలో ఉంటుండగానే చనిపోవడం జరుగుతుంది పదవిలో ఉంటుండగానే చనిపోయిన మొదటి ప్రధాని ఎవరనుకుంటే జవహర్ లాల్ నెహ్రూ ఇతని బుక్ వచ్చేసి డిస్కవరీ ఆఫ్ ఇండియా ఏం బుక్ అమ్మా డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే బుక్ రాయడం జరుగుతుంది అలాగే టువర్డ్స్ ఫ్రీడమ్ అనే ఆటోబయోగ్రఫీ కూడా రాయడం జరుగుతుంది ఆటోబయోగ్రఫీ అంటే తన గురించి తాను రాసుకోవడం ఆటోబయోగ్రఫీ అంటే ఆల్మోరా జైల్లో ఉన్నప్పుడు ఇతను పూర్తి చేస్తాడు దీన్ని టువర్డ్స్ ఫ్రీడమ్ అనే ఆటోబయోగ్రఫీని అలాగే గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అనే బుక్ కూడా రాయడం జరుగుతుంది అయితే మనకి నెహ్రూ సమాధిని ఏమంటారంటే శాంతివనంగా పేర్కొంటారు నెహ్రూ సమాధి పేరేంటమ్మా శాంతివనం చూడండి ఇక్కడ మనకి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారేమో భారతదేశం మొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది అలాగే జవహర్ లాల్ నెహ్రూ మొదటి ప్రధాని అలాగే విదేశాంగ మంత్రిగా పనిచేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి బిఆర్ అంబేద్కర్ ఇతనేమో భారతదేశం మొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మొదటి హోంశాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కింది వాటిలో సైమన్ కమిషన్ రాకకు ముందు జరిగిన సంఘటనలు భారతదేశంలో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ అక్కడ్ బిఫోర్ ద అరైవల్ ఆఫ్ సైమన్ కమిషన్ ఇన్ ఇండియా ఆప్షన్ 1 ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మొదటి రౌండ్ టేబుల్ సమావేశము ఆప్షన్ 2 గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ గాంధీ ఇర్విన్ ఒప్పందము ఆప్షన్ 3 క్విట్ ఇండియా మూవ్మెంట్ క్విట్ ఇండియా ఉద్యమం ఆప్షన్ 4 కాకోరి కాన్స్పిరసీ కాకోరి కుట్ర కేసు ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి ఎస్ఎస్సి జీడీకి 2021 11/18 ఆఫ్టర్నూన్ సెషన్లో రావడం జరిగింది అయితే మనకి భారతదేశంలో సైమన్ కమిషన్ రాకముందు జరిగిన సంఘటన అడిగారు కదా అయితే మనకు ఆ సంఘటన తెలియాలంటే ముందు భారతదేశంలో సైమన్ కమిషన్ ఎప్పుడు వచ్చిందో మనం చూద్దాం అయితే ఫస్ట్ 1927 సైమన్ కమిషన్ అనేది లండన్లో ఏర్పాటు చేస్తారమ్మా లండన్లో ఎవరి అధ్యక్షతనంటే సర్ జాన్ సైమన్ అతని పేరేంటి సర్ జాన్ సైమన్
అతని ఆధ్వర్యంలో మనకి సైమన్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే సైమన్ కమిషన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారంటే మన భారతదేశ రాజ్యాంగ సంస్కరణ కోసం అని చెప్పేసి వాళ్ళు లండన్ లో 1927లో సర్ జాన్ సైమన్ ఆధ్వర్యంలో సైమన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే మనకి సైమన్ కమిషన్ అనేది ఇండియాకి ఎప్పుడు వచ్చిందంటే 1928 ఫిబ్రవరి 3న రావడం జరుగుతుంది. చూడండి సైమన్ కమిషన్ ఎప్పుడు ఏర్పడిందంటే 1927లో ఏర్పడింది. కానీ భారతదేశానికి ఎప్పుడు వచ్చిందంటే 1928లో వచ్చిందన్నమాట. అయితే చూడండి ఈ సైమన్ కమిషన్లో మొత్తం మనకి 7గురు సభ్యులు ఉంటారు. 7గురు సభ్యులు ఉంటారు కదా, 7గురు సభ్యుల్లో కూడా ఒక్కరు కూడా ఇండియన్ ఉండరు. చూడండి మన భారతదేశ రాజ్యాంగ సంస్కరణకై ఏర్పాటు చేసిన కమిషన్లో ఒక్కరు కూడా మనకి ఇండియన్ లేకుండా అందరూ తెల్లవాళ్ళే ఉంటారు. కాబట్టి దీన్ని వైట్ కమిషన్ అని కూడా పేర్కొంటారన్నమాట. అయితే వైట్ కమిషన్కి వ్యతిరేకత రావడం జరుగుతుంది. ఎందుకంటే మన భారతదేశ రాజ్యాంగ సంస్కరణకు వచ్చి అందరూ తెల్లదొరలే ఉంటే ఎవరైనా వ్యతిరేకిస్తారు కదా, అప్పుడు సైమన్ గోబ్యాక్ అనే నినాదాలు కూడా చేయడం జరుగుతుంది. అయితే మనకి సైమన్ కమిషన్ ఎప్పుడమ్మా 1927, ఇండియాకి ఎప్పుడు వచ్చింది 1928. అయితే మనకి సైమన్ కమిషన్ తెలిసింది. మరి అయితే సైమన్ కమిషన్కి ముందు జరిగిన భారతదేశంలో జరిగిన సంఘటనలు ఏవో తెలియాలంటే వీటి మనకి ఇయర్స్ కూడా తెలియాలి. అయితే మనకి మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది, 1930లో జరిగింది. ఇది లండన్లో ఏర్పాటు చేస్తారు. మొత్తం 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయి 1930, 31, 32. ఆ 3 కూడా మనకి లండన్లోనే ఏర్పాటు చేస్తారు. అలాగే గాంధీ ఇర్విన్ ఒప్పందం అనేది 1931లో జరుగుతుంది. అలాగే క్విట్ ఇండియా ఉద్యమం అనేది 1942లో జరుగుతుంది. అలాగే కాకోరి కుట్ర అనేది 1925లో జరుగుతుంది అనమాట. అది కాకోరి కుట్ర అనేది ఒక రైలు దోపిడీ అనమాట. హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ నడపడానికి మనకేమో రామ్ ప్రసాద్ బిస్మిల్లా, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, సచేంద్ర బక్షి ముగ్గురు ఉంటారనమాట. ఇంకా వీళ్ళతో పాటు ఇంకొందరు ఉంటారు, కేశవ చంద్ర అని. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఆ రైలు దోపిడీని చేసి ఈ హిందూ రిపబ్లిక్ అసోసియేషన్కి దాన్ని నడపడం కోసం, నిధులు సమకూర్చడం కోసం వాళ్ళు దోపిడీ చేద్దామనుకుంటారు. అయితే ఈ కాకోరిన్ను లక్నో సమీపంలో ఈ రైలును అడ్డగించేసి వాళ్ళు దోచుకోవడం జరుగుతుంది. ఇది 1925 ఆగస్టు 9 మనకి ఈ కాకోరి కుట్ర కేసు అనేది జరుగుతుంది అనమాట. అయితే మనకి కాకోరి కుట్ర కేసు ఎప్పుడు జరిగింది, 1925లో జరిగింది. మరి ఈ క్విట్ ఇండియా ఉద్యమం 42లో జరిగింది. గాంధీ ఇర్విన్ ఒప్పందం 1931లో జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశం, మొదటి రౌండ్ టేబుల్ సమావేశం 1930లో జరిగింది. అయితే మనకి సైమన్ కమిషన్ ఎప్పుడమ్మా భారత్లో అయితే 1928. అయితే దీనికంటే ముందు జరిగిన సంఘటన ఏదంటే మనకి ఇప్పుడు కాకోరి కుట్ర కేసు. అంటే యువర్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 4, కాకోరి కుట్ర కేసు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది వారిలో ఢిల్లీలో జమాత్ ఖానా మసీదును ఎవరు నిర్మించారు? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ కన్స్ట్రక్టెడ్ ద జమాత్ ఖానా మాస్క్ ఇన్ ఢిల్లీ? ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి ఎస్ఎస్సి జీడీలో 2021 11/11/18 ఆఫ్టర్నూన్ సెషన్లోనే, సేమ్ సెషన్లోనే జరిగింది. చూడండి ఆప్షన్స్ చూద్దాము. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కుతుబ్ అల్ దీన్ ముబారక్ షా, సెకండ్ ఆప్షన్ జలాల్ ఉద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ, థర్డ్ ఆప్షన్ అల్లావుద్దీన్ ఖిల్జీ, ఫోర్త్ ఆప్షన్ ఖిజిర్ ఖాన్. యువర్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఎస్, ఆప్షన్ 3 అల్లావుద్దీన్ ఖిల్జీ. అయితే మనకి జమాత్ ఖానా మసీద్ని ఢిల్లీలో అల్లావుద్దీన్ ఖిల్జీ నిర్మించడం జరుగుతుంది. మనకి అల్లావుద్దీన్ ఖిల్జీ ఎవరమ్మా, ఖిల్జీ వంశంలో గొప్ప వ్యక్తి అనమాట. ఈ ఖిల్జీ వంశంలో గొప్ప వ్యక్తిగా అల్లావుద్దీన్ ఖిల్జీని పేర్కొంటాము. అయితే ఈ ఖిల్జీ వంశంలోనే కాకుండా ఢిల్లీని పరిపాలించిన సుల్తాన్లందరిలో కూడా ఈ అల్లావుద్దీన్ ఖిల్జీనే గొప్ప వ్యక్తిగా పేర్కొంటారు. అయితే మనకి అల్లావుద్దీన్ ఖిల్జీ వచ్చేసి 1303 క్రీస్తు శకం, ఇది క్రీస్తు శకం 1303 సిరియా అనే నగరాన్ని నిర్మిస్తారన్నమాట. ఏం నగరం అమ్మ, నగరం పేరేంటి, సిరి అనే నగరాన్ని నిర్మిస్తారు. అలాగే ఈ నగరంలోన 1000 స్తంభాలతో కూడిన భవంతులను కూడా నిర్మించడం జరుగుతుంది. 1000 స్తంభాలతో భవంతులు నిర్మించడం జరుగుతుంది. అయితే మనకి ఒక డిఫరెన్స్ చూసుకుంటే, మనకి 1000 స్తంభాల గుడి వినే ఉంటారు కదా, మనకి 1000 స్తంభాల గుడిని ఎవరు నిర్మించారు అని అంటే మనకి రుద్రదేవుడు. అతను ఎవరమ్మా, కాకతీయుల్లో ఒక రాజు అనమాట. 1000 స్తంభాల గుడిని ఎవరు నిర్మించారు, రుద్రదేవుడు నిర్మించడం జరుగుతుంది. 1000 స్తంభాల గుడి రుద్రదేవుడు. కానీ ఇదేంటిది, 1000 స్తంభాల నగరం, అదేమో గుడి, రుద్రదేవుడు కట్టింది గుడి, ఇదేమో 1000 స్తంభాల నగరం అని అల్లావుద్దీన్ ఖిల్జీ. 1000 స్తంభాల నగరాన్ని ఎవరు నిర్మించారమ్మా, అల్లావుద్దీన్ ఖిల్జీ మనకి నిర్మించడం జరుగుతుంది అనమాట. అలాగే మనకి 1311 అలై దర్వాజా అని ఇతను నిర్మిస్తాడనమాట. ఎవరు, అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ ఏం నిర్మిస్తారు,
అలై దర్వాజా. దీని నుంచి మనకి కుతుబ్ మినార్ కి ప్రవేశ ద్వారంగా పేర్కొంటారు ఈ అలై దర్వాజా. అలై దర్వాజా ఎప్పుడేమో నిర్మించబడిందంటే క్రీస్తు శకం 1311లో అలై దర్వాజాని నిర్మించడం జరిగింది. అయితే నెక్స్ట్ మనం ఫస్ట్ ఆప్షన్ చూద్దామమ్మా, ఈ కుతుబ్ అల్దిన్ ముబారక్ష. మనకి కుతుబుద్దీన్ ఐబక్ కూడా ఉంటారు. కుతుబుద్దీన్ ఐబక్ ఏమో బానిస వంశస్థుడు, అలాగే కుతుబ్ అల్దిన్ ముబారక్ష ఇతనేమో ఖిల్జీ వంశస్థుడు. ఇతనేమో తనకి తానే ఖలీఫాగా ప్రకటించుకున్న మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్. ఇతను ఏం చేస్తాడమ్మా, అల్లావుద్దీన్ ముబారక్ష తనకు తానే ఖలీఫాగా ప్రకటించుకుంటాడు. అలాగే జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ, ఇతను వచ్చేసి ఖిల్జీ వంశ స్థాపకుడు. ఈ ఖిల్జీ వంశ స్థాపకుడిని దయాగుణం గల రాజుగా పేర్కొంటారు. ఇతనికి ఎంత దయ అంటే 1292లో మంగోళ్ళు దాడి చేయడం జరుగుతుంది అన్నమాట. 1292లో, ఇవన్నీ క్రీస్తు శకమేనమ్మా, క్రీస్తు శకం 1292లో వీళ్ళ రాజ్యం పైన మంగోళ్ళు దాడి చేయడం జరుగుతుంది. అయితే ఆ మంగోళ్ళు దాడి చేస్తే జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ ఉన్నారు కదా, ఇతనేమో వీరోచితంగా పోరాడి వాళ్ళని తరిమి వేస్తాడనమాట. అయితే అందులో కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు మతం మార్చుకొని మన భారతదేశంలోనే ఉండిపోవడానికి అతనికి ఆశ్రయం ఇవ్వమని అడుగుతారు. అతను కూడా మనకి అంటే ఈ జలాలుద్దీన్ ఖిల్జీ ఆ ఆశ్రయం ఇవ్వడం జరుగుతుంది. ఆశ్రయం ఇచ్చి వాళ్ళ నాయకుడైన ఉల్గు అనే నాయకుడు ఉంటారు, ఆ మంగోళ్ళ నాయకుడు, ఆ ఉల్గుకి ఈ అలా జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ తన కూతురునిచ్చి వివాహం చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం, ఖిజిర్ ఖాన్. ఈ ఖిజిర్ ఖాన్ వచ్చేసి సయ్యద్ వంశ స్థాపకుడు. ఎవరమ్మా, సయ్యద్ వంశ స్థాపకుడు. అలాగే మనకి 1398లో భారత్ పైన తైమూరు దండయాత్ర చేయడం జరుగుతుంది. ఈ తైమూర్ ఎవరు, సమర్కండ్ పాలకుడు అనమాట. ఈ తైమూర్ ఎవరమ్మా, సమర్కండ్ పాలకుడు. ఇతను 1398లో భారతదేశంపై దండయాత్ర చేస్తాడు. అయితే దండయాత్ర చేసిన తర్వాత కొన్ని ప్రదేశాలు గెలుస్తారు కదా, అందులో లాహోర్ అనే ప్రదేశానికి ఖిజిర్ ఖాన్ని మనకి తన ప్రతినిధిగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఈ తైమూర్ రాజు ప్రతినిధిగా ఉంటాడు కదా ఖిజిర్ ఖాన్, తను వచ్చేసి మహమ్మద్ ప్రవక్త యొక్క సంతానంగా పేర్కొంటారు, తను చెప్పుకుంటారు ఈ ఖిజిర్ ఖాన్ వచ్చేసి. అలాగే ఈ మనకి ఢిల్లీని రాజధానిగా చేసుకుని భారత్ని పరిపాలిస్తాడు కదా, తను ఎప్పుడు సుల్తాన్గా కాకుండా ఈ తైమూర్ యొక్క రాజ ప్రతినిధిగానే తన జీవితాంతము పరిపాలన కొనసాగించడం జరుగుతుంది అన్నమాట. అయితే మనకి ఇప్పుడు వచ్చేసి జమాత్ ఖాన్ మసీద్ని ఎవరు నిర్మించారంటే ఆప్షన్ 3 అల్లావుద్దీన్ ఖిల్జీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవరివన్. ఇలాంటి ప్రీవియస్ బిట్స్ని మీకు యాప్లో అలాగే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ బిట్స్ అనేది మీకు ఎంతో యూజ్ఫుల్గా ఉంటాయి. అంటే మీరు రాయబోయే ఎగ్జామ్లో మీకు ఏ చాప్టర్ నుంచి బిట్స్ రావడం జరుగుతుంది, ఆ బిట్ అనేది ఎంత డెప్త్లో ఉంటుంది, ఎక్కువగా ఎక్కడి నుంచి బిట్స్ అనేవి రావడం జరుగుతుంది అనే విషయం మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మీరు ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఎవరివన్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విచ్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన వచ్చిన బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగల ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.